హాయ్, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. బుల్లితెర నటులను, టెక్నీషియన్స్ ని కరోనా కలవరపరుస్తోంది. తాజాగా ఈ మహమ్మారి జబర్దస్త్ మీద పడింది. తెలుగు రాష్ట్రాల్లో బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్న ఖతర్నాక్ కామెడీ షో జబర్దస్త్ ను వైరస్ వెంటాడుతున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే జబర్దస్త్ కు సంబంధించిన సుడిగాలి సుధీర్, రష్మి గౌతమ్ కు వైరస్ పాజిటివ్ అనే వార్తలు అభిమానులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం స్టార్ కమెడియన్ హైపరాది కూడా వైరస్ బారిన పడ్డారనే విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలో జబర్దస్త్ టీం అనధికారికంగా వెల్లడించిన సమాచారం ప్రకారం సుడిగాలి సుధీర్ కంటే ముందే హైపరాది కూడా కోవిడ్ బారిన పడ్డారనే విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హైపరాది ప్రస్తుతం కోలుకున్నట్లు సమాచారం. అయితే అధికారికంగా ఎవరూ ధృవీకరించకపోవడం వల్ల హైపరాది ఆరోగ్యం విషయంలో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. జబర్దస్త్ టీంలో పలువురికి ఇలాంటి పరిస్థితి ఎదురవ్వడంతో కామెడీ షోకు సంబంధించిన షూట్ను వాయిదా వేసినట్టు ప్రముఖ ఆంగ్ల దినపత్రికకు చెందిన వెబ్సైట్ కథనాన్ని ప్రచురించింది. టెలివిజన్ సెలబ్రిటీలను వెంటాడుతున్న మహమ్మారి భయాలు వెంటాడుతున్న సమయంలో జబర్దస్త్ టీంతో పాటు పలు టెలివిజన్ ఛానల్స్ లో పనిచేసే నటీనటులు, సాంకేతిక నిపుణులు కరోనా టెస్టులు చేయించుకుంటున్నారని, పలువురికి కరోనా నెగిటివ్ రావడంతో ఊపిరి పీల్చుకున్నారని సమాచారం. తెలుగు సినీ టెలివిజన్ రంగంలో ఇప్పటికే చాలా మంది ప్రముఖులు వైరస్ బారిన పడి కోలుకున్నారు. జూన్ నుంచి సీరియల్స్, ఇతర కార్యక్రమాలు ప్రారంభమైన తర్వాత పాజిటివ్ కు గురైన వారిలో నవ్యాస్వామి, రవికృష్ణ, సింగర్ స్మిత, మాలవిక, సాక్షి, శివ తదితరులు ఉన్నారు. తాజాగా రాజశేఖర్ కుటుంబం కూడా కోవిడ్ పాజిటివ్ కు గురైంది. అయితే కరోనా తగ్గుముఖం పట్టిందని, పరిస్థితులు మామూలుగా మారాయని అనుకునే సమయంలో స్టార్ కమెడియన్లు, సాంకేతిక నిపుణులు కరోనాకు గురి కావటం ఆందోళనకు గురి చేస్తుంది. సుధీర్, రష్మి, హైపరాది లాంటి వాళ్ళు కరోనా బారిన పడ్డారనే వార్తలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. దీంతో వారు తమ ఆరోగ్యంపై వివరణ ఇస్తే ఊరట కలిగే అవకాశం ఉంటుంది. హలో, మిమ్మల్ని సినీ సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. హా, అన్నట్టు ఇంకో విషయం మర్చిపోయాను. కింద ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి బట్టి ఒక్కటి కొట్టండి.